Hello, welcome to VL channel. Iroz manam tootukura fry aithe mana channel lo prepare chestunnamandi. Dan kosam aithe tootukonna aithe 4-5 kattlu 4-5 untayandi ve baaga clean chestunnanu. Clean chestunna sanna mukkala kosam aithe pakkana pettukona oka baandi isukunnanandi. Dantlo 2 spoon oil vesi 2 ullipayalu aithe vesukunnanu. 2 పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలను కూడా కొట్టేశానండి. తాలింపు గింజలు కూడా వేసి తాలింపు గింజలు చిట్టపడిన తర్వాత ఇవన్నీ వేసి వేయించానండి. వేగిన దాంట్లో అయితే పసుపు కూడా కొంచెం వేసుకున్నాను. పసుపు ముందు వేసుకుంటే కర్రీ మంచి కలర్ఫుల్గా వస్తుందని పసుపు వేసుకున్నాను. దాంట్లో తోటకూరను అయితే ఈ విధంగా సన్నగా కోసుకున్న తోటకూరను ఈ విధంగా వేసి కలుపుకున్నానండి. తోటకూర అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఏ గుణాలు అయితే ఎక్కువగా ఉంటాయి తోటకూరలో. తోటకూర ఇంత ఆరోగ్యకరమైన తోటకూరను అయితే మన వారానికి 2 సార్లు అయితే తీసుకోవటం చాలా మంచిదండి. మన కంటికి కూడా చాలా మంచిది. ద హై ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్స్ హెల్ప్ ప్రమోట్ వెయిట్ లాస్ అండ్ రిడ్యూస్ ఎపిటైట్. మంచి ఆరోగ్య లక్షణాలు ఉన్న ఈ తోటకూరను అయితే మీరు వారానికి 2 సార్లు తప్పనిసరిగా అయితే తీసుకోండి. ఈ విధంగా అయితే బాగా వేయించండి. సన్న సెక మీద సిమ్ము మీద ఈ విధంగా వేయించుకుంటూ వెళ్ళండి. బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ అయితే కారం వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు 2 వేసాం కాబట్టి 1/2 స్పూన్ అయితే కారం వేసుకోండి. ఈ విధంగా వేయించుకుంటే మాత్రం మంచి టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇటువంటి కూరని మీరు తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే మీకు దొరుకుతాయి, మన కంటికి మంచిది. ఈ విధంగా వేయించుకోండి. బాగా వేయించుకున్న దాని తర్వాత మూత పెట్టుకుంటే మీకు గుజ్జుగా అయిపోతుందండి. మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు, మూత పెట్టుకోకుండా వేయించినట్లయితే పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా వేయించుకోండి. 1/2 స్పూను కారం అయితే ఈ సమయంలో వేసుకోండి. 1/2 స్పూన్ కారం వేసుకొని దాన్ని కూడా శుభ్రంగా వేయించుకోండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, లైక్ మై వీడియో. చూస్తారా అంత వేగిపోయింది, చాలా టేస్ట్గా ఉండే కర్రీ ఇది. మీరు కూడా ఇలా తోటకూరని సన్నగా కోసుకుంటే మాత్రం లేత కారాలు తీసుకోండి. కారం కూడా వేసుకున్నాం కదా, ఈ సమయంలో మనం లేత కాడలతో ఉన్న కూర తీసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ముదురుది అంత టేస్ట్ ఉండకపోవచ్చు. మీరు ఎంచుకునేటప్పుడు లేత కాడలతో ఉన్న దాంట్లో వేసుకుంటే కాడలు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూస్తారు కదా సూపర్గా ఉండే ఆరోగ్యకరమైన తోటకూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.